హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అది ఏంటంటే పచ్చి కొబ్బరి హల్వాని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ముందుగా ఒక కొబ్బరికాయని ఈ విధంగా పగలగొట్టుకొని కొబ్బరిని సెపరేట్ చేసుకున్నాను కొబ్బరిని సెపరేట్ చేసుకొని ఇటువంటి తుడుం పట్టేది ఉంటుంది కదా అటువంటి దానిని తీసుకొని ఈ విధంగా కొబ్బరి అంతటినీ చక్కగా తురుముకోవాలి వీడియోలో చూపించే విధంగా తురుముకోవాలి చక్కగా ఈ విధంగా తురుముకుంటే ఈ విధంగా వస్తుంది కొబ్బరి అంతా ఈ విధంగా పడిపోతుంది ఈ విధంగానే అంటే కొబ్బరిని తుడుముకున్న తర్వాత ఒక్క కొబ్బరికాయ నాకు రెండు కప్పుల వరకు కొబ్బరి పొడి అనేది వచ్చింది రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు వరకు అంటే దాదాపు ముప్పావు కప్పు వరకు షుగర్ అనేది పడుతుంది రెండు కప్పులకు ఒక కప్పు దాకా షుగర్ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇక్కడ నేను కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ ప్లేస్లో మీరు బాదం అయినా పిస్తా అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా తుడుపుకోని పెట్టుకున్నటువంటి కొబ్బరిని కొబ్బరి మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము రెండు కబ్బల కొబ్బరి పొడిని దీన్ని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు కొబ్బరి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా కొబ్బరిని అంతటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టు పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు కప్పుల కొబ్బరి పొడికి మనము ముప్పై కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటాను పచ్చి పాలని యాడ్ చేసుకోవచ్చు చల్లార్చుకున్న పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు ఈ విధంగా బాయిల్ అవుతాయి ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు పైన ఉండే మేగడంతా పాలలోకి కలుపుకుంటూ ఒకసారి కలుపుకోవాలి మేగడంతా పాలలోకి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి తుడుముని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మొత్తం కొబ్బరి తుడుమిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చక్కగా అంతటిని యాడ్ చేసేసుకున్న తర్వాత పాలలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరికి పాలు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొబ్బరికి పాలు అనేవి బాగా మిక్స్ అయిపోతాయి లైట్గా చెమ అనేది కూడా ఆరిపోతుంది ఈ విధంగా వస్తుంది పాలంతా కూడా కొబ్బరి పీల్ చేసుకుంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి షుగర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ముప్పా కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాము షుగర్ అంతా కూడా కొబ్బరికి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి షుగర్ అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయి ఉంటుంది వీడియోలో కనిపించే విధంగా దీన్ని ప్యాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ చక్కెర అనేది మనకు దగ్గర పడుతూ వస్తుంది కుక్ చేసే కొద్దీ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి కిస్మిస్ని బాదం పలుకులని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే జీడిపప్పు బాదం పిస్తా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హల్వాకి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత హల్వా అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఫైనల్లీ మనకు హల్వా అనేది ఈ విధంగా రావాలి ఇది పర్ఫెక్ట్ అన్నమాట ఈ విధంగా హల్వా అనేది రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను పక్కకు తీసుకోవాలి హల్వాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము దాదాపు నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఆ కొబ్బరితో నాకు ఇటువంటి కప్పుతో నాలుగు కప్పుల వరకు కొబ్బరి హల్వా అనేది వచ్చింది ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా బాదం పలుకులనే యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బాదం బాదం ఇంకా కొబ్బరి పొడి హల్వా అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కేవలం కొబ్బరి చక్కెర ఉంటే సరిపోతుంది నిన్నీ పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు తినడం వల్ల హెల్దీ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్